హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. యూట్యూబ్ చరిత్రలో ఇలాంటి వీడియో ఎవడు తీసుండడేమో, బహుశా నేనే తీస్తున్నానేమో నాకే అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పడానికి నాకే అది రకంగా ఉందన్నమాట. కానీ దిలీప్ శంకర్ గారు, ఎవరైతే జనసేన పార్టీలో ఒక కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి, కళ్యాణ్ దిలీప్ శంకర అండ్ అడ్వకేట్ గారు కూడా ఆయన, కానీ చాలా బాగా అనాలిసిస్ చేస్తాడు ఆయన. ఏదైనా ఒక విషయం ఉంటే కనుక ఆ విషయం చాలా బాగా చెప్పగలడు అనైతే కనుక నేను నమ్ముతాను. కాబట్టి ఆయన చెప్పిన కొన్ని మాటల్లో, అంటే పవన్ కళ్యాణ్ గారు భీమవరం మీటింగ్లో మాట్లాడిన మాటలు తీసుకుని ఈయన వీడియో చేయడం జరిగింది. ఎవరో కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఏం మాట్లాడారు అని అంటే కనుక నా తమ్ముళ్ళు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఏంటంటే ఎన్నికల్లో డబ్బులు ఎలా పంచాలి, నిజంగా ఎవరో చెప్పనవసరం లేదండి. ఇది 1947 నుంచి జరుగుతున్న తంతే. ఇది ఎన్నికల్లో డబ్బులు ఎలా పంచాలనేది ఎవరు చెప్పవసరం లేదు, ఎవరు నేర్పవసరం లే. కానీ దీన్ని కూడా చెప్పాడు ఈయన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు. ఏం చెప్పాడు అని నేను చెప్పే ముందు నాదో మాట ఉందండి. ఈ వీడియో చాలామందికి అయితే తెలియాలి, ఈ విషయాలు చాలామందికి తెలియాలి. కాబట్టి మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటైనా కనుక లైక్ చేయండి. అక్కడ ఉన్న లైక్ బటన్ మీద లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే షేర్ కొట్టండి. దాంట్లో డౌటే లేదు, ఈ వీడియో చాలామందికి అయితే షేర్ అవ్వాలి. ఎందుకంటే జనసేన లో ఉండేటటువంటి ఒక అభ్యర్థి, ఒక అడ్వకేట్ అనుకోవచ్చు, లేకపోతే కార్యకర్త అనుకోవచ్చు, లేకపోతే జనసేన అభిమాని అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. మీరు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే కనుక ఎన్నికల్లో డబ్బులు ఎలా పంచాలి, అసలు డబ్బులు పంచాలా వద్దా అనే దాని గురించి ఆయన మాట్లాడిన మాటలు నేను మీ దగ్గర చెప్పబోతున్నాను. ఎన్నికల్లో డబ్బులు పంచాలా వద్దంటే పంచాలి, దాంట్లో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి మాట, డబ్బులు పెట్టి కనీసం ఓట్లు కొనాల్సిందే, దాంట్లో డౌటే లేదు. అదే మాట కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు చెప్తున్నారు, డబ్బులు ఖచ్చితంగా వాడాలి, డబ్బు ఖర్చు అవుతుంది, ఎన్నికలు అంటేనే డబ్బు. కాబట్టి ఎలా పంచాలంటే కనుక పంచే వాళ్ళు ఉంటే కనుక ముందే ప్రిపేర్ అయిపోండి. ఏంటంటే ఏ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో కీ రోల్ పర్సన్స్ కొంతమంది ఉంటారండి. ప్రతి పార్టీలో కీ రోల్ పర్సన్స్ కొంతమంది ఉంటారు. ఒక వార్డుకి వచ్చి ఒకడు ఉంటాడు, ఖచ్చితంగా ఆడు అజమాయిషి చేస్తామంటాడు. కాబట్టి అంటే బయట పని కూడా, అంటే అవతల పని కూడా సొంత పనిలా మేధేసుకుని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు సార్. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వండి, వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి ముందే పంచే కార్యక్రమాలు చేయండి. ఈ రకంగా చెప్పడం ఎలా అనిపించిందంటే నాకు నిజంగా ఏంటి అసలు ఎలాగా. మీరు అనొచ్చు, రే ఏం చెప్తున్నారా బాబు, అసలు ఏమవుతుందో తెలుసా, కానీ సమాజం ఎలా అవుతుందో తెలుసా అని కొంతమంది సోకాల్ పర్సన్స్ కొంతమంది మాట్లాడచ్చు. మాట్లాడటం మాట్లాడుకోనివ్వండి, నాకు అదంతా అవసరం. కానీ కాకపోతే జరిగే వాస్తవమే చెప్తున్నా, దాంట్లో డౌటే లేదు. జెన్యున్గా జరిగేది చెప్తున్నానండి, సోది కాదు, శృతి కాదు, ఏంటి కట్టు కథలు అసలే కాదు. ప్రతి ఎన్నికలకి జరిగే తంతే ఇది. ఏంటంటే ఎన్నికలకు ముందు రోజు రాత్రి వస్తారు, వచ్చి వాళ్ళేనండి మెయిన్ పెద్ద చట్టాలు ఎన్నికలకి. వాళ్ళు వస్తారు, స్లిప్పులు ఇస్తారు, స్లిప్పులు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏ ఓటు వేసినప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ చూపడేమో ఓటరు. ఆ స్లిప్ తీసుకునేటప్పుడు ఆడి మొక్కలు ఆనందం చూడాలి, నా మొక్కలు అయినా సరే ఆనందం చూడాలి. చూస్తే అప్పుడు తెలుస్తుందండి ఎవరికి వేస్తాడు ఓటు అనేది, ఆడికి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఎన్నికలైన తర్వాత వచ్చే రిజల్ట్ కాదు సార్, కాదు అసలు అది రిజల్టే కాదు. ఎన్నికల ముందు నైట్ డబ్బులు పంచినప్పుడే రిజల్ట్ అనేది అనౌన్స్ అయిపోతుంది. ఎవరు నొక్కుతారో ఆటోమేటిక్గా చెప్పేస్తారు, దాంట్లో డౌటే లేదు. పంచిన దాన్ని బట్టి ఇదే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈ జనసేన కళ్యాణ్ దిలీప్ శంకర్ కూడా ఇదే చెప్పాడు అన్నమాట. కాబట్టి డబ్బులు పంపగల లాంటి అటువంటి ఎలా చేయాలనేది ఆ విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి అలాగా ఎవరైతే కీ రోల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని వాడుకోవాలి, కాబట్టి ముందే తెలియజేయాలి అనేది కనుక ఒక మాట చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను, దీనికి ఎవడో నేర్పవసరం లేదండి. చిన్న పిల్లలని అడిగి చెప్పేస్తారు, ఒరే ఎలక్షన్లో డబ్బులు ఎలా పంచుతారండి, రకరకాలుగా పంచుతారు, చాలా ఎత్తులు ఉంటాయి. అసలు వాళ్ళు పంచటంలో వాళ్ళకి మించిన వాళ్ళు ఉంటారనమాట, అంత మేధావులు ఉంటారు ఆ విషయాల్లో మాత్రం. కాబట్టి ఏదేమైతే జరిగేది తప్పైనా కానీ ఓటుని కొనడం అనేది చాలా ముమ్మాటికి క్షమించరాని నేరమే అయినప్పటికీ జరిగేది అదే. ఓటును కొనడం ముమ్మాటికి తప్పే, దాంట్లో డౌటే లేదు. అసలు అమ్ముడు పోవడం అంతకనే పెద్ద తప్పే కాదని నేను అంటలా, కానీ జరిగేది అదే. ఎవడు ఎన్ని గొంతు చించుకున్నా, ఎవరు ఎన్ని రకాలుగా మారినా సొసైటీ మారదు. ఎందుకంటే కనుక దానికి అమ్ముడు పోవడం మామూలే, ప్రతిసారిని సంతలో పెట్టిన మేకలట్ అయిపోయి, దాంట్లో గొర్రెలు అయిపోయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు చెప్పిన, జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, ఎవరు చెప్పినా కానీ ఒకటే విషయం ఏంటంటే ఓట్లుకి నోట్లు మామూలే, ఇది ఎవరు మార్చలేని రాజకీయం, రాజకీయమే అంతే అనైతే కనుక చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన చెప్పిన విధానం నాకు నచ్చి ఈ నాలుగు మాటలు మీకు చెప్పాలని చెప్పేసి వీడియో చేశారండి. అంతకు మించి అయితే ఏం లేదు. కానీ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు మాట్లాడే మాటల్లో కొంచెం వాస్తవం అయితే ఉంది, ఉన్న విషయం మాట్లాడాడు అనైతే నేను దాంట్లో డౌటే లేకుండా నేను అయితే అగ్రీ అవుతున్నాను. కాబట్టి మీ అమూల్యమైనటువంటి సలహాలు సందేహాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ షేర్ కామెంట్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.